Phone tapping case law, police law, Marinta Dukud Pencharu. Kase Patlo, Nampali Kotalo, custody petition Venunaru. ASP Lu, Bhujanga Rao, Tirupatanano, custody Kurtu, petition Venunatlu, Samacharam. Ipatika tapping case law, Mugurni arrest chesna police law, A1 ga Prabhakar Rao, A2 ga Praneeth Rao, A3 ga Radha Kishan Rao, A4 ga Bhujanga Rao, A5 ga Tirupatanano Churcharu. Ivaltito, Maji DSP, Praneeth Rao custody Mugenundi, Bhujanga Rao, Tirupatanato Patu, Praneeth Rao no Kurcho Betti, Vicharin Chenduku, Police lo custody petition veyunnatlu telustondi. SIB Kendranga Jarigina Akrama phone tapping case law Sanchalana Vishayalu Bayatapadutunnayi. Phone tapping nu gata prabhutvam teruguleni aayudhanga vadukunnatlu telustondi. Pratipakshalato patu adhikara party netalapai kuda tapping nu prayoginchinatlu samacharam cinema, pharma, real estate, IT rangala pramukhula calls nu kuda record chesinatlu velladaindi. Vari bandhuvulanu kuda వదల్లేదని విచారణలో తేలింది. బిజినెస్ మ్యాన్స్ కాల్స్ ను రికార్డ్ చేసి వాళ్లకే వాటిని తిరిగి పంపి బ్లాక్ మెయిల్ కు పాల్పడి బీఆర్ఎస్ కు కోట్లాది రూపాయల నిధులను ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా సమకూర్చినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, కవిత, ఈ కేసులో అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగరావు ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళను జ్యుడిషియల్ రిమాండ్ తరలించిన పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజు పోలీసులు కస్టడీ ఉన్నారు. ఎందుకంటే నోటీస్ ఇచ్చి పిలిచిన తర్వాత వాళ్ళని ఉదయం పిలిచాం. ఉదయం తర్వాత వాళ్ళని కొద్దిసేపు విచారణ తర్వాత వాళ్ళ ప్రమేయం బయటపడడంతో అరెస్ట్ చేశాం. కాబట్టి తమకు విచారించుకునేందుకు, విచారణ జరిపేందుకు, వాళ్ళిద్దరిని విచారించేందుకు సమయం సరిపోలేదు. కాబట్టి వాళ్ళిద్దరిని కస్టడీకి ఇవ్వాలంటూ, వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఈ రోజు పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఆదివారంతో ప్రణీత్ రావు కస్టడీ ముగిసింది కాబట్టి ఆయన కూడా జ్యుడిషియల్ రిమాండ్ లోనే ఉన్నాడు. వీళ్ళిద్దరితో ప్రణీత్ రావును కలిపి విచారించాల్సిన అవసరం ఉంది. ప్రణీత్ రావు విషయాలను, అంతేకాకుండా భుజంగరావు తర్వాత తిరుపతన్నలు చెప్పే విషయాలను క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రణీత్ రావును కూడా మరో 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ వారం అడుగుతున్నారు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేస్తున్నారు ఈరోజు. సో వీళ్ళను నలుగురిని విచారిస్తే, ఈ ముగ్గురిని విచారించినట్టయితే మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ భావిస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అప్పటి టీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ప్రమేయం ఉంది అనేది భావిస్తున్న నేపథ్యంలో వాటికి అవసరమైనటువంటి సాక్ష్యాధారాల సేకరణ కోసమే ఈ ముగ్గురిని కస్టడీ కోరుతున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో మరికొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో టెక్నికల్ గా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, ఈ అడ్వైజులు ఇచ్చిన వాళ్ళు ఎవరు, అంతేకాకుండా విదేశాల నుంచి, ఇజ్రాయెల్ నుంచి మెషనరీ తీసుకువచ్చారు, అది ప్రభుత్వ అనుమతి లేకుండా తీసుకువచ్చారు అని చెప్తా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిపైన వీళ్ళకి ఏమైనా అవగాహన ఉందా, కేవలం ప్రభాకర్ రావుకు మాత్రమే తెలిసి ఈ మెషనరీ తీసుకొచ్చారా అనేది తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకోవైపు రవిపాల్ అనే పేరు ప్రధానంగా మళ్ళీ తెరపైకి వచ్చిన పరిస్థితి ఉంది. రవిపాలే టెక్నికల్ సపోర్ట్ చేశాడు ఎక్విప్మెంట్ ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చేందుకు, ఆయనే ఈ వీళ్ళకు సహకరించాడు అనే పేరు ప్రధానంగా ఆయన పేరు వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రవిపాల్ ప్రభాకర్ రావులకు చాలా సన్నిహితుడు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే రవిపాల్, అంటే ఆల్రెడీ ఎస్ఐబి కానీ టెక్నికల్ సపోర్ట్ చేస్తా ఉన్నాడు రవిపాల్. సో ఆయన ఉపయోగించే బయట దేశాల నుంచి ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు అనేది తెలుసుకుని దానికోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో రవిపాల్ కూడా ఎక్కడున్నాడు, ఏంటి రవిపాల్ కూడా విచారించే అవకాశం కనిపిస్తోంది. సో ప్రభాకర్ రావు ప్రణీత్ రావుకు రవిపాల్ ను అటాచ్ చేశాడనేది తెలుస్తోంది. సో ప్రభాకర్ రావు రవిపాల్ ని, ప్రణీత్ రావుని ఇద్దరిని అటాచ్ చేసి ఈ వర్క్ చేయించాడు అనేది పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైన పరిస్థితి ఉంది. కాబట్టి అది, అంతేకాకుండా భుజంగరావు తిరుపతన్నల ప్రమేయం ఎంతవరకు ఉంది, ప్రణీత్ రావు భుజంగరావు అంతేకాకుండా తిరుపతన్నలు జాయింట్ ఆపరేషన్ చేయించేశారు, రవిపాల్ కు ఈ ముగ్గురికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ప్రభాకర్ రావుకు సంబంధించి అసలు రవిపాల్ ఎలా చూస్ చేసుకున్నారు, ఇవన్నిటిపైన కొంత క్లారిటీ రావాలంటే మరో భుజంగరావు తిరుపతన్న ప్రణీత్ రావు, ప్రధానంగా ప్రణీత్ రావును మళ్ళీ విచారించాల్సిన పరిస్థితి ఉంది అనేది విచారణ అధికారులు భావిస్తున్న
నేపథ్యంలో ఈరోజు కస్టడీ పిటిషన్ కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ కస్టడీ పిటిషన్ వేస్తే ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ అయ్యి ఈ రోజే ఇస్తారా లేక రేపు ఏమైనా కస్టడీ పిటిషన్ పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందో చూడాలి. ఈలో వీళ్ళు ముగ్గురు కస్టడీలో లేకపోయినప్పటికీ విచారణ కొనసాగుతా ఉంది. అప్పటి ప్రజాప్రతినిధులు అప్పటి మాజీ అప్పటి మంత్రి అంతేకాకుండా మరికొంతమంది ప్రజాప్రతినిధుల ప్రమేయం పైన ప్రధానంగా దృష్టి సారించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కవిత. రైట్, థ్యాంక్ యూ సునీల్.